అవినీతికి కడుపు మండి బగ్గుమని రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలనుకున్న యువత అందరికి జనసేన అండగా నిలబడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అపారమైన నమ్మకంతో ఆయన ప్రధానమంత్రి గారు కాకముందే వారి నాయకత్వపు పటిమ లక్షణాలు అర్థం చేసుకొని వారికి వెన్నంటే ఉండాలి. 2014 లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎల్లి మీలాంటి నాయకుడు చాలా దేశానికి అవసరం, దక్షిణ భారతం నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా నేను మీకు అండగా ఉంటాను, మీ తరపున నేను ప్రచారం చేస్తాను అని చాలా పెద్ద నిర్ణయం తీసుకొని ఆ రోజు నేను నిలబడ్డాను. ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం అందరు చెప్పారు, ప్రధానమంత్రి గారు రారు, బీజేపీ రాదు, భవిష్యత్తులో వేరే ఏ పార్టీలు వచ్చినా నిన్ను ఇబ్బంది పెట్టేస్తాయంటే నేను నమ్ముకున్న సిద్ధాంతానికి ఐడియాలజీకి వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయం. 2008 నుంచి ఇది నాకు మూడో ఎన్నిక ఇది. 2008-9 నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. ఇదే ఖమ్మం జిల్లా, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ అన్ని ప్రాంతాల మొత్తం సమిష్టి తెలంగాణ అన్ని ఉమ్మడి జిల్లాల్లో తిరిగిన వాడిని, అన్ని చోట్లకి వెళ్ళిన వాడిని. నేను కోరుకుంది కూడా తెలంగాణలో ఉన్న పోరాట స్ఫూర్తి దేశమంతా కనుక ఉండుంటే అవినీతి ఎప్పుడో పారిపోయి ఉండేది. ఈ రోజున తెలంగాణ యువత మీకు ఈ రోజున వెన్నంట నిలబడే పార్టీలు కావాలి. ప్రధానమంత్రి గారు లాంటి బలమైన నాయకుడు మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్న యువతంతా ప్రధానమంత్రి గారి మీద పక్షం ఉంటుంది. ఈ రోజున పదో స్థానంలో ఉండే రాజకీయ మన దేశ ఆర్థిక పరిస్థితి ఈ రోజున 5వ స్థానంకి చేరింది. దశాబ్ద కాలంలో అంటే అది ప్రధానమంత్రి గారి నాయకత్వపు విలువ, పటిమ లక్షణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 68 ముఖ్యమంత్రులు వచ్చారు. 68 ముఖ్యమంత్రుల్లో 21 మంది బీసీలే ముఖ్యమంత్రులు అయ్యారు. 2009 ప్రజా యుద్ధ నౌక, గాయపడ్డ ప్రజల పాట, నా అన్న స్వర్గీయులు గద్దర్ గారు